బాబాయ్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మీరు చూసి? పరిపాలన బాగుందండి. మాకు పెద్దవి మండలం అంటే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలూకా అర్జునవాడ పేద. నా పేరు శుభా భాస్కర్ రావు అండి. నిజంగా జగన్ గారు మంచి పనులు చేస్తున్నాడు. ఆ నాన్నగారు పేరు నిలబెట్టాలంటే ఈయనే. ఆ నాన్నగారు జగన్మోహన్ రావు గారు, రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేస్తారండి. ఈ 5 సంవత్సరాల్లో నిజంగా ఎప్పుడు లేవుకండి. ఈ ఇళ్ళతాళాలు ఎప్పుడైనా ఉన్నాయండి. అసలు నిజంగా ఈ జనం చూడండి, నాకే మది బాగుంది. రైతు భరోసా అమ్మవాడి, రైతు భరోసా చేస్తున్నారండి, అమ్మవాడి చేస్తున్నారండి. చిన్నపిల్లలో ఫస్ట్ తారీఖున మళ్ళీ డబ్బులు పెంచారండి. ముసలి వాళ్ళకి 3000 చేశారండి. ఇది వరకే 2750 ఇచ్చేవాళ్ళు, మళ్ళీ 3000 చేశారండి. ఆటో వాళ్ళకి 10000 చేస్తున్నారండి. కుట్టిమేసిన వాళ్ళకి చేస్తారండి. మళ్ళీ పావల వడ్డీ రుణమాఫీ మగిలి మండ వాళ్ళకి చేస్తారండి. ఈ ఆంధ్రాలో మొత్తం మంచి పని చేస్తారండి. మరి జగన్ గారే చేస్తారండి. ఎవరు చేయలేదండి అంటే నా సర్వీసులు మరి తక్కువ చేశారు కానీ తక్కువ. మరి ఈసారి కూడా గెలిస్తే జగన్ గారు మంచి పనులు చేస్తాడని మేమందరం కూడా ఓట్లు ఆయనకే చేస్తామండి. ఎవరికి ఇవ్వండి అంతే. అందరూ కూడా ఇంత జనం వచ్చారండి. నిజంగా మరి ఆయన ఆచారంగా ఉంది. మరి ఆయన మీద అభిమానం కదా, ఓట్లు ఏమంటే కదా, జగన్ గారిని గెలిపించుకుంట కోసం అందరూ వచ్చారు పనులు చేయడం. అంతేకాండి ఈసారి జగన్ గారు గెలితే మాకు మంచి పనులు చేస్తాడు. మా కుటుంబాలు ప్రతి ఇంట్లో కూడా నిజంగా ఎంత రాబడి వచ్చిందండి. అమ్మవాడు వేస్తారు, రైతు భార వేస్తారు, పావుల వడ్డీకి రుణమాఫీలు, ఆటో వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ఎంత డబ్బులు ముట్టినాయండి. నిజంగా మరి ఈ డబ్బులన్నీ మరి ఆయనే కాదు. అంతేకాండి జగన్మోహన్ రావు గారు పేరు నిలబెట్టి రాజశేఖర ఎవరి వల్ల కాదండి. అందరం కలిసి జగన్ గారికి వేస్తామండి ఓట్లు. మీ అందరికి నమస్కారం అండి. అంతే నువ్వు మాట్లాడు. ఎవరి వల్ల కాదు, అమ్మవాడు కావాలని అన్ని చేసినావు. పిల్లగాళ్ళు కాదుండి, పెద్దవాళ్ళు కానీ మొత్తం డబ్బులు ఎత్తనే ఉండవు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలి, ఆయన వల్ల అయింది, ఎవరి వల్ల కాదు. అంతే మా తిరువురు మండలం గానపాల్ గ్రామం అది. జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరి వల్ల కాదు. అంతే ఎవరి వల్ల కాదు, రాలేదు కూడా అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.